ఇది చరిత్ర, ఇది ఒక హిస్టరీ. ఇది దేశ చరిత్రలోనే ఒక ఉమ్మడి జిల్లాలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రావడం అనేది ఇది ఎక్కడ కూడా జరగనటువంటిది. అదే కేంద్ర ప్రభుత్వం ఇవాళ మీరు చూడండి, ఎయిమ్స్ బీబీ నగర్ 4 ఏళ్ళ స్టార్ట్ చేసి ఇప్పటికి ఒక్క స్లాబ్ బల్లాడ ఒక్క బిల్డింగ్ అట్లే. అప్పుడు మనం ఇచ్చిన బిల్డింగ్లనే డక్లాయిస్తున్నారు. 4 ఏళ్ళైంది, 4th ఇయర్ స్టూడెంట్స్ వచ్చింది, కానీ ఒక్క స్లాబ్ కానీ ఒక రూమ్ కూడా కొత్త గట్లే ఇప్పటిదాకా. ప్రచార పటోపమే ఎక్కువ తప్ప పని తక్కువ. కానీ మేము ఇవాళ లాస్ట్ ఇయర్ 8 మెడికల్ కాలేజీలు పూర్తి చేసినాం, 8 భవనాలు పూర్తి చేస్తే ఇవాళ పిల్లలు చక్కగా అక్కడ చదువుకుంటున్నారు. కానీ అదే కేంద్రం 157 మెడికల్ కాలేజీలు దేశంలో ఇచ్చి తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వకుండా మోసం చేసినారు. 157 నర్సింగ్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా, ఒక్క నర్సింగ్ కాలేజ్ కూడా ఇవ్వకుండా తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసినారు. మెడికల్ కాలేజీలు ఇవ్వలే, నర్సింగ్ కాలేజీలు ఇవ్వలే, ఉన్న ఎయిమ్స్లో కూడా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఆ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎయిమ్స్లో చదువుకునే పిల్లలకు మన భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళకు ఓపీ సేవలు, వారికి ప్రాక్టికల్స్కి అలౌ చేయడం జరిగింది. అదర్వైజ్ దెర్ ఇస్ నో ఆపరేషన్ థియేటర్. ఎయిమ్స్లో ఈరోజు కూడా ఆపరేషన్ థియేటర్ లేదు, బ్లడ్ బ్యాంక్ లేదు, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఎయిమ్స్ పరిస్థితి ఈరోజు. కనీసం ఓ సి సెక్షన్ చేసిందో, ఓ బ్లడ్ బ్యాంకో, ఒక ఆపరేషనో, అసలు బెడ్ మీద పేషెంటే లేరు. అంటే 4వ సంవత్సరం వైద్య విద్యార్థి బయటకు పోతే ఆ పిల్లవాడి పరిస్థితి ఏంది? థియేటరే లేదు, బ్లడ్ బ్యాంకే లేదు, సర్జరీసే లేవు, ప్రాక్టీసే లేకపోతే ఆ పిల్లల్ని ఏం చేయదలుచుకునేది కేంద్ర ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా. ఇది పేరు గొప్ప ఊరు దిబ్బ కాకపోతే ఏంది? కానీ అదే మన మెడికల్ కాలేజీలు అద్భుతంగా ఇవాళ 500 పడకల ఆసుపత్రితో పనిచేస్తూ ఉన్నాయి. ఆ ఎయిమ్స్ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెడుతున్నారు. మన పిల్లలు చదువుతున్న సగం మంది, అందుకే వాళ్ళకి భువనగిరి ఆసుపత్రిలో సేవలు వాడుకోవడానికి అవకాశం ఇచ్చినాం. ఇవాళ ఆ పిల్లలు భువనగిరిలో పాపం కొంత ప్రాక్టికల్స్ నేర్చుకునే అవకాశం వచ్చింది. అదర్వైజ్ అసలు ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి, ఆ పిల్లల పరిస్థితి ఏందో తెలియదు. అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వ పనితీరుకు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ఇవాళ మా జర్నలిస్టులు కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా. పెట్టిందే ఒక్కటి, 4 ఏళ్ల కింద వేడితే ఇప్పటికీ ఒక స్లాబ్ బల్లాడ ఒక రూమ్ గట్టలే ఇప్పటిదాకా. కానీ మరి మేము మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ అయిపోయింది, నల్గొండ అయిపోయింది, సూర్యాపేట అయిపోయింది, మహబూబాద్ ఫుల్ ఫ్లెజ్డ్ పూర్తి అయిపోయినాయి. పోయిన సంవత్సరం 8 కాలేజీలు స్టార్ట్ చేసినాం, 8 భవనాలు పూర్తయినాయి, హాస్పిటల్లు దగ్గర పడ్డాయి. అంటే ఇవాళ ఒక్కటి కూడా కేంద్రం కట్టలేకపోయింది. కానీ ఇవాళ 12 మెడికల్ కాలేజీలు మేము పూర్తి చేసినాం, ఈ సంవత్సరం మరో 9 మెడికల్ కాలేజీలు చేయబోతా ఉన్నాం. ఇది తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. మాటలు కాదు, చేతలు కావాలి. ఇవాళ చేతల్లో చూపించినాం. ఇవాళ అది ఏ కార్యక్రమమైనా అంబేద్కర్ గారి విగ్రహం అయితేనేమి, సెక్రటరియేట్ అయితేనేమి, అమరుల స్మారక చిహ్నమైతేనేమి, మెడికల్ కాలేజీలైతేనేమి, ఇది ఒక పట్టుదలతో, ఒక విజన్తో, ఒక ఉద్యమ నాయకుడే రాష్ట్రానికి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక ఇవి సాధ్యమవుతా ఉన్నాయి. మరి అదే బీజేపీ వాళ్ళుంటే, కాంగ్రెస్ వాళ్ళుంటే ఇవి సాధ్యమవుతాయా? దయచేసి ఇలా అందరూ ఆలోచించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తాం. ఈ పిల్లలకు, ప్రజలకు మంచి వైద్యం అందుబాటులో ఉండే విధంగా ఇంకా కూడా గట్టిగా మేము పనిచేయడం జరుగుతుంది.